gave you my heart. Hey guys, welcome back to my channel, Mr. Master Gaming Channel. Hello, narandaru. Nenu ee video lo Titan Last Stand oka mode ka gameplay teeskochanu. Ee mode May 25th na release kabothundi. Ee gameplay chusi enjoy cheyandi. Fingers crossed that we can track down Godzilla and complete the mission successfully. Guys, meeru chustunnaru kada manam oka ship lo unnam. Ee ship ekkadiki velthundante Godzilla ni vetkaniki velthundi. Maybe our mission will end sooner than we expected. మనకి ఇప్పుడే ఒక వచ్చాడు మెకా గాడ్జిల్లా వచ్చాడు అండ్ చూడండి ఎంత పెద్ద ఉన్నాడు మన వాటర్లోకి వెళ్ళిపోయింది మనం అటాక్ స్టార్ట్ చేసినప్పుడే అన్ని నాశనం చేస్తున్నాడు బ్లాస్ట్ కూడా చేశాడు షిప్లని నాశనం చేస్తున్నాడు మన దగ్గర రాబోతుంది వచ్చేసాడు సినిమా లెవెల్లో ఉంది కదా ఎఫెక్ట్స్ అన్ని మన ముందున్నాడు మెకా గాడ్జిల్లా ఈ గాడ్జిల్లాని డిస్ట్రాయ్ చేయాలంటే మనకి ఇక్కడ వెపన్స్ దొరుకుతాయి వెపన్స్తో ఆ పైన చూపిస్తున్న ఆ పైన పాయింట్స్ కూడా వస్తున్నాయి మనం ఈ గన్తో ఫైర్ చేసుకుంటా ఆ లెవెల్ని డిక్రీజ్ చేసుకుంటా రావాలి అలాగే మిషైల్స్ కూడా వేస్తారు మన మీదకి దీన్ని బట్టి మన హెల్త్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది మనకు ఓన్లీ రెండు గన్లు చూపిస్తారు ఇక్కడ M249 ఇంకొక మన మిసైల్ గన్ జాగ్రత్తగా ఆడాలి ఈ లాస్ట్ హ్యాండ్ వచ్చేసి ఎందుకంటే మిసైల్స్ వేసుకుంటు మిసైల్స్ పంపించుకుంటారు మన మీద దాడి చేస్తారు మన మీద మిసైల్స్తోని మనకి హెల్త్ కూడా దొరకదు ఇక్కడ జాగ్రత్తగా ఆడాలి అక్కడ ఆ స్పాట్ ఏంటంటే వీక్ స్పాట్ అలా చూపిస్తూ ఉంటాడు గేమ్ మధ్యలో మధ్యలో అక్కడే మనం ఎక్కువ ఏం చేయాలంటుంది ఏం చేసి డిస్ట్రాయ్ చేయాలి గాడ్జిల్లాని ఒక మిసైల్ చేస్తూ ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ నా దేశాలు బాట్స్ అని అనిపిస్తున్నారు మనతో పాటు మన టీమ్మేట్స్ రావచ్చో లేదో అంత ఐడియా లేదు నాకైతే మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి బీమ్ అటాక్ చేస్తున్నాడు జాగ్రత్త ఓ బాయ్ సమ్ నాశనం చేసేస్తున్నాం మొత్తం ఇప్పుడే చాపర్ వచ్చింది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని షిట్ ఇస్ ఎవరీవన్ ఓకే హోల్డ్ ఆన్ టు యువర్ సీట్స్ వి ఆర్ స్టిల్ నాట్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ యెట్ మనం ఇప్పుడు ఒక చాపర్ నుంచి చూస్తున్నాం చాపర్ నుంచి వ్యూ ఉంది ఇది చాపర్ నుంచి మనం అటాక్ చేస్తున్నాం మెకా గాడిల్లాని అది మన మీదకి బీమ్ రిలీజ్ చేస్తుంది చూడండి అప్పుడే గాడ్జిల్లా వచ్చింది వా మన గాడ్జిల్లా ఇప్పుడు గాడ్జిల్లా ఇంకా మెకా గాడ్జిల్లా ఫైట్ మనం చాపర్ నుంచి చూస్తున్నాం అనదర్ బీమ్ ఒక అప్పుడే కాంగ్ వచ్చింది కాంగ్ ఎంట్రీ కూడా అయింది ఇప్పుడు ముగ్గురు సీన్లు ఉన్నారు కాంగ్ ఇంకా మెగా గాడ్జిల్లా ఫైట్ చేసుకుంటున్నాం గాడ్జిల్లా కాంగ్ సేవ్డ్ అస్ వాళ్ళిద్దరు మనం కాపాడారు ఇప్పుడు ముగ్గురు ఫైట్ చేస్తున్నారు మన సైడ్ రోజు డ్రాన్స్ ఉన్నాయి అవిటిని మనం డిస్ట్రాయ్ చేయొచ్చు మన చాపర్ నుంచి మనం అట్లాగే అటాక్ కూడా చేయొచ్చు మెకా గాడ్జిల్లా మీదకి కానీ జాగ్రత్తగా మిసైల్స్ వస్తూ ఉంటాయి ఆ డ్రోన్స్ని మనం డిస్ట్రాయ్ చేయాలి వెంటనే పైన మనం కాలుస్తుంటే కూడా అక్కడ పైన తగ్గుతూ ఉంటుంది తన హెల్త్ అనేది రెండు ఉంటాయి ఫస్ట్ ఆరెంజ్ తర్వాత రెడ్ అలాగే మనకి పాయింట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి పైన చూడండి మనం కొంచెం జాగ్రత్తగా ఉండి దగ్గరగా ఉండి ఆడాలి అది కానీ మరీ అంత దగ్గరకు వెళ్ళకండి ఈ కుడ్ బి డిస్ట్రాయిడ్ ఏమన్నా స్లో మోషనా
అగో అందుకే చాలా దగ్గర కెళ్ళి వద్దు అంటారు. కానీ అయినా బతికే ఉన్నాం ఇంకా. కానీ విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంది ఈ లాస్ట్ టైంలో అయితే. అవన్నీ డ్రోన్స్ మనం అటాక్ చేస్తూనే ఉండాలా? ఎప్పుడు డ్రోన్స్ వేస్తేప్పుడు డిస్ట్రాయ్ చేస్తూనే ఉండాలి వీటిని. అవి డిస్ట్రాయ్ చేసిన తర్వాతనే మనకి మన యాక్షన్ చూడడానికి ఉంటుంది ఈ త్రీ టైటన్స్ మధ్యలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెడ్ కలర్ దాన్ని అయిపోగొడుతూ ఉండాలా, వెంటనే హెల్త్ని తీసేస్తూ ఉండాలా ఇంకా గాడ్జిల్లా నుంచి. అది తెలిసి అప్పుడే వీళ్ళు యాక్షన్లో దిగుతారేమో, అప్పటివరకు వెయిట్ చేయాలా? అయ్యో ఇంకా తక్కువ కాలేదు. విత్ గాడ్జిల్లా మెకా గాడ్జిల్లా భీమ్, ఓ మై గాడ్, ఏమన్నా స్లో మోషనా? చూడండి వీక్ స్పాట్ కూడా చూపిస్తారు, ఇంత స్లో మోషన్ వెళ్తుంది చూడు, వెళ్తుంది అలాగే. మై గాడ్ ఇంత స్లో మోషనా? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఇంకా అలా వింగ్స్ని డ్యామేజ్ చేస్తే మెకా గాడ్జిల్లా వీక్ అవ్వచ్చు. వీక్ అయినాడు ఆల్రెడీ. వీక్ అయినా మెకా గాడ్జిల్లా ఇంకా కాంగ్ ఒప్పుంటాడా వచ్చాడు అటాక్ చేయడానికి? కానీ కాంగ్ మీదకి భీమేసి అటు పడేసాడు. ఇక గాడ్జిల్లా కూడా ఒకట్లేడు, గాడ్జిల్లా కూడా అరుసుకుంటా. ఇప్పుడు ముగ్గురు యాక్షన్లో ఉన్నారు. ఈ ముగ్గురు ఫైట్ కోసమే నేను వెయిటింగ్ ఈ మోడ్లో అయితే. ఓ మై, వన్ టు వన్ మెకా గాడ్జిల్లా గాడ్జిల్లా గొంతు పట్టుకుని అప్పుడే కాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ కాంగ్ కూడా అంత ఫైట్ చేయలేకపోతున్నాడు మెకా గాడ్జిల్లాతో. ఇది సీన్ ఈ మూవీలో సీన్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు కాంగ్ రెచ్చిపోతున్నాడు, చిల్లరేగిపోతున్నాడు. ఓ మై గాడ్, తల కట్ చేసి పడేసినాడు మెకా గాడ్జిల్లా బాడీ నుంచి. ఈ సీన్ కోసమే మూవీ మొత్తం వెయిట్ చేసిన ఆఖరి కూడా ఇక్కడ కూడా రావడం జరిగింది. ఇక గాడ్జిల్లా కాంగ్కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇలాగా వాళ్ళిద్దరు కలిసి మనని సేవ్ చేస్తారు. ఇది ఇలా ఉండబోతుంది లాస్ట్ టైటన్ స్టాండ్ మోడ్. ఈ మోడ్ మే 20th రాబోతుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్.